ఆంధ్ర రాష్ట్రంలోని అంగన్వాడీల జీతాలు చెల్లింపునకు ఆహార ధాన్యాల నిధులకు ముడిపెట్టడం అన్యాయమని అంగన్వాడీ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను ఆదుకుంటామని గతంలో చెప్పిన మాటలన్నీ కూడా ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఐటిడిఈపీఓ ఆర్వి సూర్యనారాయణకు తమ సమస్యలు తెలిపారు. తూర్పు రేగులకొండ అంగన్వాడీ వర్క్ కృపామణి సిఐటియు నాయకురాలు మొడియం నాగమణిలు మాట్లాడుతూ అంగన్వాడీల జీతాల పెంపును రాష్ట్రాల్లోని ఐసిడిఎస్లకు ఆహార ధాన్యాలు నిధులను పోషన్ ట్రాక్ యాప్కు కేటాయించడం అన్యాయం చట్ట విరుద్ధమని వాపోయారు. అంతేకాకుండా తమకు రేషన్ సచివాలయంలో పప్పు చవకగా డిపోలలో ఇవ్వడం చే అధిక ఖర్చులు అవుతున్నాయని అన్ని ఒకే చోట ఇస్తే బాగుంటుందని వెల్లడించారు. వర్కర్స్ యూనియన్ తరపున పిలుపు మేరకు మేము ఇక్కడ పోషణ ట్రాకర్ నిమిత్తము ధర్నా చేస్తున్నామండి. పోషణ ట్రాకర్ యాప్ ఈ మధ్యన కొత్తగా పెట్టారు. ఆ యాప్ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. ఆ ఇబ్బందులు ఏంటంటే దానికే స్టాక్ లింక్ చేస్తారట, దానికే మా శాలరీస్ కూడా లింక్ చేస్తారట. అదేమో ఒకరోజు యాప్ ఓపెన్ అయితే ఒకరోజు ఓపెన్ అవ్వదండి. డైలీ అటెండెన్స్ అందులోనే తీయాలి, అందరినీ రిజిస్ట్రేషన్స్ కూడా అందులోనే చేయాలి. ప్లస్ అండ్ మేము ఎంతమందిని రిజిస్ట్రేషన్ చేస్తే అంతమందికి స్టాక్ వస్తుంది అంటున్నారు. వాటిని బట్టే మాకు శాలరీస్ కూడా ఇవ్వాలంటున్నారు. మరి దానివల్ల సిగ్నల్స్ కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండట్లేదు. సిగ్నల్స్ ఉన్న చోట బాగానే పనిచేస్తుందండి, సిగ్నల్స్ లేని చోట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సిగ్నల్ లేని చోట అయితే డైలీ అటెండెన్స్ పడట్లేదు. ప్లస్ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసామా లేదా అన్నది కూడా అయోమయ స్థితిలో ఉంది. ఆ ట్రాకర్ ఒకటి దాని సమస్యలు పరిష్కరించండి. అదొకటండి, వైఎస్ఆర్సిపి యాప్ కూడా కొత్తగా పెట్టారు. అదొకటి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. దానివల్ల ఒకరోజు పని చేస్తే ఒకరోజు పని చేయదు ఆ యాప్ కూడా. సిగ్నల్స్లో ఉన్న చోట ఓపెన్ అవుతుంది, లేని చోట ఓపెన్ అవ్వట్లేదు. ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యల మీద ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చే ఆదేశాల మేరకు పోషణ ట్రాకర్ యాప్ను ఈరోజు అమల్లోకి తీసుకురావాలనేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల అంగన్వాడీలకు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే సిగ్నల్ లేని పరిస్థితి. ఈరోజు ఫోన్ కాల్ చేయాలన్నా సిగ్నల్స్ ఉండడం లేదు. అలాంటిది ఇలాంటి యాప్లు తీసుకొచ్చి అంగన్వాడిని మరింత బాధ ఇబ్బందులకి గురి చేయడము చాలా బాధాకర. ఈ యాప్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అట్లానే ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు నిత్యావసర సరుకులు అటు గ్యాస్ ధరలు చాలా విపరీతంగా పెరిగినాయి. ఇవి అంగన్వాడీ మీద భారంగా మారినాయి. అట్లానే అంగన్వాడీలకు 2-3 సంవత్సరాల నుంచి టీఏబిల్స్ ఇవ్వడం లేదు. అట్లానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా అమలు కావడం లేదు. అవి కూడా అమలు చేయాలనేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అట్లానే బకాయి బిల్స్ వెంటనే విడుదల చేయాలి కేంద్రం నుంచి. ఈ సమస్యల మీద ప్రధానంగా ఈరోజు అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది.